రాబోయే వంద సంవత్సరాల వరకు సింహరాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సింహరాశిలో పుట్టిన వారికి వందేళ్ల వరకు వారి పూర్తి భవిష్యత్తు ఎంత అదృష్టవంతులో భాగ్యవంతులో ఆ విషయాలన్నింటినీ ఈ వీడియోలో మనం ప్రస్తావించుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ షేర్ మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఉంటుంది మకా ఒకటి పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశిగా పేర్కొనబడింది ఈ రాశ్యాధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అందువల్ల రాసు వారు పర్వత ప్రాంతంలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశు వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరిస్తుంది కాబట్టి ఏ రంగంలోనైనా కూడా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించారు చేస్తున్న కలవారన్న ముద్రపడుతుంది సన్నిహితులు సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యమైన పని చేయించుకోగలుగుతారు ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అజ్ఞాతవాసం అంటే కొంతకాలం సైలెంట్ గా ఉండడం తప్పదు వారికంటే తక్కువలో ఉన్నటువంటి వారిని కూడా వీరు హెల్ప్ అడగవలసినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు శిరోవేదన పార్శ్వవాయువు వాయువు కీళ్ల నొప్పులు వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి సింహరాశి వారు కొత్త కొత్త సంస్థలు స్థాపించడంలో విస్తరణలో ఎక్కువగా వీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తలమీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావనే చెప్పుకోవాలి కానీ సింహరాశి వారు కీర్తి దాహము ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వము ఇతరులతో తమని పొగిడించుకోవాలనుకుంటున్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అనే లక్షణం నిగ్రహించుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వీరు ఎదగలుగుతారు ఈ సింహరాశి పురుషులు ఒక ఆదర్శవంతమైన స్త్రీని ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలనే ఆదర్శాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి ఆశభంగం కలగొచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత మొత్తం కూడా నాశనమైపోయిందని బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షించబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపాలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువుల్లో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాగల్లో ఉన్న వారిని రక్షించే వృత్తులలో శాఖలలో వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్స్ గా పనిచేయడానికి వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్లు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఈ సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం కూడా మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు ఈ సింహరాశి వారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది శివార్చన మేలు చేస్తుంది ఈ సింహరాశి వారికి మొదటి నుంచి కష్టపడే తత్వం గల ఉండడం వలన సుఖాలు వీరిని వెతుకుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆదాయం మరియు అదృష్టం విషయాలకు వస్తే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఎంతటి పనైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతమని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ సంబంధ విషయాలకు వస్తే వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం గలవారు కావడం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకొస్తారు వీరికి ప్రేమంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయటానికైనా వెనకాడరు ఇక ఈ సింహరాశి వారి హాబీల విషయానికి వస్తే విభిన్నతను ఎక్కువగా ఇష్టపడతారు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు సినిమాలు టీవీ నాటక రంగాలంటే చాలా ఆసక్తి కనబరుస్తారు ఎప్పుడు కూడా విద్యార్థిగా ఉండడమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు అంటే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు వీరికి ఇనుము సిమెంట్ రంగాల్లో రాణించడం బాగుంటుంది అదేవిధంగా వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదనే చెప్పుకోవాలి అలానే ఒక్కోసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి గుణగణాల విషయానికి వస్తే అందరితో కలుపుపోయే తత్వం ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులు బేరీజు వేసుకుని అమలు చేస్తారు ఇక వీరు మిత్రుల విషయానికి వస్తే ప్రేమకు ఎంత ప్రాధాన్యమిస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహా ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు ఇక దాంపత్య జీవితం విషయానికి వస్తే వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దాన్ని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ముందుకొస్తారు అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమ కలిగి ఉంటారు ఇక విద్య విషయంలో సాంకేతిక విద్యలో ఈ సింహరాశి వారు రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుందని చెప్పుకోవాలి ఇక వీరు ఎల్లప్పుడూ పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని ఆశిస్తూ ఉంటారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం అని చెప్పుకోవాలి ఇక వీరి బలహీనతల విషయానికి వస్తే కనుక ఇతరులు చెప్పే విషయాలు అమలు చేయటం కొన్ని సందర్భాలలో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగాలి ఇక ఈ సింహరాశి వారి వ్యక్తిత్వం విషయానికి వస్తే స్వాదు స్వభావం కలిగి ఉంటారు కాబట్టి పక్క వారు చెప్పిన విషయాలు అనుసరిస్తారు పరాయి వారిని ఎప్పుడు దూషించడానికి దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభిస్తుంది కొత్త వారిని ఎప్పుడు సొంత వారిలాగే చూస్తారు ఇక ఆరోగ్యం విషయంలో ఈ సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండకపోవచ్చు అలాగే ఆరోగ్యంపై శ్రద్ధను చూపిస్తారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదని చెప్పుకోవాలి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పుకోవటంలో ఎలాంటి సందేహం లేదు సింహరాశిలో జన్మించిన మకా నక్షత్రం వారు నవముఖి ధరించాలి పూర్వ ఫాల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది వీరి అదృష్ట సంఖ్యల దగ్గరకు వచ్చేసరికి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసొస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టేటటువంటి పనులకు ఆటంకం ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం చాలా మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని అధిక విషయాలలో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు మాత్రం శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీకు విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి చూసారు కదా ఈ సింహరాశి జాతకుల యొక్క జాతకం వందేళ్ల వరకు ఎలా ఉంటుంది అంటే ఈ సింహరాశి జాతకుల లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలను మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లకాన్ లో